దేశం మొత్తం వైసీపీ వైపే చూస్తుంది. ఎంపీల రాజీనామా, ఆమరణ దీక్ష. ఏపీలో చేయడం కాదు, దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేయండి, పదవులకు రాజీనామాలు చేయండి అంటూ ఏపీ అధికారపక్షం ఎన్నోసార్లు విమర్శించింది. ఇప్పుడు వైసీపీ అదే చేసింది. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అటు కేంద్రాన్ని, ఇటు టీడీపీని ఇరకాటంలో పడేసే నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాల లేఖలను స్పీకర్కు అందజేశారు. వెంటనే ఏపీ భవన్కు బయలుదేరారు. అక్కడ ఆమరణ దీక్షకు దిగారు. వీరికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి తరలివచ్చారు. ఇక ఇప్పుడు అమరావతి నుండే కాదు, దేశం మొత్తం 5 ఎంపీల వైపే చూస్తున్నారు. టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇప్పుడు తర్వాతి అడుగేంటి? వైసీపీ ఎంపీలు 5 తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో తమ పదవులకు రాజీనామా చేసి నేరుగా స్పీకర్కే లేఖలను సమర్పించారు. ఆ వెంటనే ముందుగా నిర్ణయించిన విధంగానే ఏపీ భవన్లో దీక్షకు దిగారు. 4 కాలంగా వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత జగన్ అటు ఢిల్లీలోనూ ఇటు గుంటూరులోనూ దీక్షలు చేశారు, యువ భేరీలు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ఆందోళన చేశారు. రాజకీయ వ్యూహాత్మక ఒత్తిడితో టీడీపీ సైతం హోదా కోసం క్షేత్రస్థాయిలోకి వచ్చేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. జనసేన, వామపక్షాలు సైతం రోడ్డు మీదకు వచ్చాయి. ఇక 5 ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్కు లేఖలు అందజేశారు. రాజీనామాలు చేయకుండా మీ పోరాటం కొనసాగించాలని స్పీకర్ వైసీపీ ఎంపీలను కోరారు. అయితే ఎంతగా తాము పోరాడినా కేంద్రం స్పందించడం లేదని, దీని కారణంగానే తాము రాజీనామాల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల నిర్ణయంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా టీడీపీ రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది. ఇప్పుడు దేశం మొత్తం వైసీపీ వైపు చూస్తుంటే టీడీపీ రాజకీయంగా ఎలా దీనిని ఫేస్ చేయాలనే అంశంపై ఆలోచన చేస్తోంది. ఇక ఎంతో కాలంగా చర్చ జరుగుతున్న వైసీపీ ఎంపీల రాజీనామా నిర్ణయం అమలు జరిగింది. ఇప్పుడు వీటిని ఆమోదించాలా లేదా అనేది స్పీకర్ చేతిలో ఉంది. స్పీకర్ ఆమోదిస్తే ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ చెప్తోంది. ఇక వైసీపీ ఎంపీల రాజీనామా ముహూర్తంకు ముందు టీడీపీ అధినేత సైకిల్ ఎక్కారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ మంత్రులతో కలిసి సైకిల్ యాత్ర చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి రోడ్డెక్కారు. జగన్ కదులుతుంటే వీరంతా ఫాలో కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వ్యూహాత్మకంగా వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ను వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు టీడీపీ రాజీనామాలో దీక్షల్లో కలిసి రాకపోవడంతో టీడీపీ బస్ యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఇక ప్రజల్లో వైసీపీకి మరింతగా క్రేజ్ పెరగడంతో ఇప్పుడు టీడీపీ ఎంపీలు లోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా సభలోనే ఉండి ఎంతో కొంత మైలేజ్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏపీకి చెందిన ఒక పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేయడంతో ప్రధానితో సహా కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పోరాటం చేస్తుండటంతో టీడీపీకి సైతం విమర్శించే అవకాశం లేదు. ఇక ఈ దీక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయి? వీరిచ్చిన రాజీనామాలపై ఎటువంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.